Yes. अध्यक्ष विनिंग अरे जगनमोहन रेड्डी को ओर पटी लेजिस्लेटिव अफेयर्स मिनिस्टर माटलाडुतुंटे अवकाश रहा प्लीज अध्यक्ष जगनमोहन रेड्डी गारिकि मोट्टमोदटिगा ना जन्मदिन शुभाकांक्षलु अध्यक्ष आयन पुट्टगाने अबद्धालु माट्लाडडं मोदलुपेट्टाडु सत्यदूरमैनटुवंटि माटलु वेळ पुच्चाडु वेळ सत्यदूरमैनटुवंटि माटलु शासनसभलोने साक्षात्तु माट्लाडुतुन्नाडु अध्यक्ष एं चेतंटे इक्कड काल मनी गुरिंचि చర్చ జరిగింది అనేటువంటి ఆయనే చర్చలో పాల్గొన్నాడు ఆయనే కంప్లీట్ చేశారు చర్చ కంప్లీట్ చేస్తున్నారు మీరు వాయిదా వేశారు వాయిదా వేసినా నెక్స్ట్ డే బీజేపీ నాయకులు ఒక అడ్జర్మెంట్ మోషన్ ఇచ్చారు నాకు పర్మిషన్ ఇవ్వలేదు మాట్లాడటం అంటే దిస్ షోస్ చర్చ మొదలైంది చర్చ జరిగింది ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాడు అదే విధంగా ప్రతిపక్ష నాయకులు క్లోజ్ చేసిన తర్వాత మీరు అడ్జర్న్ చేశారు తర్వాత రోజు వస్తదంటే తర్వాత జీరో ఓవర్ లో ఆయన పర్మిషన్ ఇస్తా అన్నారు చర్చ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాల్మని మీద అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది ఆయన అవస్థలు మాట్లాడడంలో ఈ రోజునే మాట్లాడుతున్నారు అది అవస్థలు అదే విధంగా అవస్థలు మాట్లాడడమే కాకుండా మిగతా ఎజెండా రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం అయింది ఎంచేదంటే బాక్సైట్ కానీ అదే విధంగా నీరు చెట్టు కానీ నీరు ప్రగతి కానీ ఎంచేత ఈ రాష్ట్ర ప్రగతి ఆయనకు అక్కర్లేదు దేశ వేళ ఆయన పేపర్లో చూసాం అదే విధంగా బెజవాడ ఒక క్రైమ్ సిటీ అని చిత్రీకరించడానికి పేపర్ను వాడుకోవడం అదే విధంగా ఈయన మాట్లాడడం ఇదంతా కూడా రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగకుండా ఉండాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ వైసీపీది అనేది కూడా ఇక్కడ తేలుతుంది అధ్యక్ష అదేవిధంగా స్పీకర్ గారు ఇంకా రివ్యూ గురించి మాట్లాడారు స్పీకర్ గారు ఇచ్చినటువంటి డెసిషను ఒకవేళ రివ్యూ అడగడానికి మెంబర్కి అవకాశం ఉంటుంది అధ్యక్ష దిస్ డెసిషన్ ఇస్ నాట్ గివెన్ బై ద స్పీకర్ దిస్ డెసిషన్ గివెన్ బై ద హౌస్ హౌస్ ఇంకా రివ్యూ చేసేది చేయాలంటే మేము కన్సిడర్ చేయాలి అధ్యక్ష అంచేత దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రివ్యూయింగ్ ది డెసిషన్ టేకన్ అగెన్స్ట్ ఆనరబుల్ మెంబర్ రోజా గారు ఫర్ సస్పెన్షన్ ఇస్ కన్సర్న్ దాంట్లో రివ్యూ చేసేటువంటి ప్రసక్తే లేదు గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్క్లైన్ టు రివ్యూ ది ఎంటైర్ సిచ్యువేషన్ అదేవిధంగా నాలుగోది వచ్చేటప్పుడు కదా రివోకేషన్ రివోక్ చేయమని లాస్ట్ టైం కూడా అడిగారు చాలా కేటగరికల్గా ఐ టోల్డ్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ది సస్పెన్షన్ ఆఫ్ ఆనరబుల్ మెంబర్ రోజా అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పాం వన్స్ అగైన్ ఐ రీఇటరేట్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రివోకేషన్ అధ్యక్ష ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు సస్పెన్షన్ బరాయించవలసిందే అది పీరియడ్ తగ్గించేటువంటి క్వశ్చన్ కూడా లేదనేది గౌరవ సభ్యులకి సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష హౌస్కి పవర్ లేదంటే ఇంకెవరికి పవర్ ఉంటుంది అధ్యక్ష హౌసే సస్పెండ్ చేసింది హౌసేస్ గౌట్ అబ్సల్యూట్ పవర్ మీరు రాజ్యాంగాన్ని చదవరు కౌలన్ శక్తర్ని చదవరు రూల్స్లో చదవరు అదేవిధంగా రూల్స్లో ఉండేటువంటి మిగతా అంశాలు చదవరు ఏమీ చదవకుండా మీరు హౌస్కి పవర్ లేదని చెప్పేటువంటి సాంప్రదాయం ఈయన దగ్గర ఒకరి దగ్గర చూసా మరి ఒక ఎవరు కూడా అందరూ అధ్యక్ష ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా హౌస్ ఈజ్ సుప్రీం అనేటువంటిది సో ఫార్ యాజ్ ఇట్స్ ప్రొసీడింగ్స్ ఆర్ కన్సర్న్ అనేటువంటి ఒక వ్యవస్థ అంటే దాంట్లో క్వశ్చన్ లేదు అధ్యక్ష రెండోది కోర్టుకు వెళ్తా ఉన్నారు మంచిదే నేను మొన్న కూడా చెప్పాను అంటే ఆర్టికల్ 122 కోర్టుకి కూడా మన ప్రొసీడింగ్స్ మీద హౌస్లో ఉండేటువంటి ప్రొసీడింగ్స్ మీద వెళ్ళటానికి కోర్టు కూడా పవర్ లేదనేది అందరికీ తెలుసు ఓకే వెళ్తే వెళ్ళండి మాకు అభ్యంతరం లేదు దాన్ని మా చేతిలో ఉన్నది కదా అధ్యక్ష చాలా బాయ్కాట్ చేస్తామంటున్నారు బాయ్కాట్ చేస్తారంటే చేయమనండి బట్ అవర్ డెసిషన్ విల్ నాట్ బి రివోక్డ్ అధ్యక్ష ఓకే ఇప్పుడు